ఖమ్మంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు బినామీ పేర్లతో బ్యాంకు రుణాలు ఇప్పిస్తామని చెప్పి భారీ మొత్తపు వసూళ్లు చేశారు. మోసపోయిన బాధితులు మంత్రి పువ్వాడ అజయ్కు ఫిర్యాదు చేశారు. మంత్రి విచారణ కోసం పోలీసులను ఆదేశించారు. ఇప్పటికే బొల్లేపల్లి లక్ష్మి, షేక్ షకీనా అనే మహిళలపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. అయితే ఈ వసూళ్ల భాగోతం ఘటనలో బీజేపీ నేతలను తలదూర్చారు. బీజేపీ నేతలంతా కలిసి టేకులపల్లిలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దగ్గరికి వెళ్లారు. అక్కడ ధర్నాకు ఉపక్రమించారు. అదే కాలనీలో ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు వసూళ్లు జరిగింది ఇక్కడ కాదు కదా అంటూ బీజేపీ నేతలపై దాడికి దిగారు. వారి కార్లను ధ్వంసం చేశారు. నాయకత్వం, అజయ్ నాయకత్వం, నాయకత్వం, బీజేపీ.